గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 4వ తరగతిలో కొన్ని అభ్యాసాలు నేర్చుకున్నాను కదా, ఇప్పుడు మిగతా అభ్యాసాన్ని నేర్చుకోవచ్చు. చూడండి, పేజీ నెంబర్ 6. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మొదటి వాక్యం, వసంత ఋతువు వచ్చింది. వసుదకు అంతం తెచ్చింది. వసుధ మయూరం. మూడవ, కాడికి రెండు వైపులా వృషవాలు కడతారు. వృషభాలు కాడికి రెండు వైపులా వృషభాలు కడతారు. వృషభాలు చూడండి, మనం ఇంకా వసంత ఋతువు వచ్చింది, వసుదకు అందం తెచ్చింది. వసుద, వసుద అంటే అర్థం ఏంటి? భూమి, భూమి. మయూరం పురివిప్పి నాట్యం చేస్తుంది. మయూరం అంటే ఏంటి? నేమాది. చూడండి, మీ ప్రాంతాలలో అంటే పంటల పేర్లు రాయండి. అక్కడ వాళ్ళు వరి అని ఇచ్చారు, మనం మిగతా పేర్లు రాయాలి. ప్రతి పొగాకు మీరప ఇంకా ఏమేంటి? మినుము, జొన్న. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే మీరు కొన్ని పేర్లు రాయండి. తర్వాత అభ్యాసం చూడండి. తర్వాత అభ్యాసం, గేయంలో క్రింది పదాలను చదవండి, అలాంటివే మీరు రాయండి. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారు? గడగడ మురిమింది, చెక్క చెక్క మెరిసింది. మనం కొన్ని రాయాలన్నమాట. జల జల పాయింది, జల జల పారింది. రివ రివ విసిరింది, రివ రివ విసిరింది. పటపట కొరికింది అలా. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే మీరు కూడా రాయండి.
బహుమతులు బహువచనాలు ఉన్నాయి, వాటిని వెతికి రాయండి. ఇక్కడ ఏకవచనం వర్షం, వర్షానికి వర్షం ఏకవచనం, వర్షానికి బహువచనం రాయాలి వర్షాలు. కొమ్ము బహువచనం కొమ్ములు. గట్టు గట్లు. చేరు చేరు. ముత్యం ముత్యం బహువచనం ఏంటి? ముత్యాలు. పువ్వు పువ్వుకి బహువచనం ఏంటి? పువ్వులు. కత్తి కత్తులు. బాణం బాణాలు. అవమ్మ బహువచనాలు రాసాం. తర్వాత చూడండి, భాషల గురించి తెలుసుకుందాం. తర్వాత అభ్యాసం భాషను గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వర్ణమాలలో ఆటు అవ్వరికి అచ్చులు, కాటు బండిన హల్లులు, సున్నా అరసున్నా విసర్గ, వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇవి ఉభయాక్షరాలు. ఈ అరసున్నాను ఎక్కువగా మనం పద్యాలలో వాడుతూ ఉంటారన్నమాట. ప్రాచీన గ్రంథాలలో మనకి ఈ అరసున్నా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చా చూడండి అక్షరాలు, చా చా జ బండిన. ఈ అక్షరాలను మనం వాడిలో వాడమన్నమాట. దీన్ని ఏమని పలుకుతాం? చ అంటాం. చ జ ర వీటికి బదులుగా చ జ రాని రాస్తా ఉన్నాం అన్నమాట. ఇలా కొన్ని పదాలు ఉన్నాయమ్మా, చూడండి. చ జ ర చది చది చలువ చలువ చన్నీలు చన్నీలు చందమామ చందమామ జ జ వీటిని జాని పలుకుతాం. జన్నెడ జన్నెడ జంపు జంపు జమా జమా
జంబు పిల్లి జంబు పిల్లి జంబు పిల్లి జంబు పిల్లి అలాగే రా బండి రా రంపం రంపం రంగే రంగే రెక్క రెక్క రొమ్ము 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 చూడండి ఇవి జా జా రా బండిరా వీటిని ఇంత ముందర వాడేవాళ్ళు వాటి బదులుగా మనం ఇప్పుడు ఇలా రాస్తున్నాం అన్నమాట చలి చ చలి చలి చలువ చలువ చన్నీళ్ళు చన్నీళ్ళు చందమామ చందమామ జ జల్లెడ జల్లెడ జంబు జంబు జమా జమా జంబు పిల్లి జంబు జంబు పిల్లి రంపం రంపం రంగే రంగే రెక్క రెక్క రొమ్ము రొమ్ము వీటికి బదులుగా ఇలా రాస్తున్నాం అన్నమాట ఈ అక్షరాలను మనం రాస్తున్నాం అర్థమైందమ్మా తర్వాత పాఠం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం